ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న వరి పైరు వివిధ దశల్లో ఉంది చాలా చోట్ల పైరులో ఆకులు చివరి నుంచి ఎండుకొస్తున్నట్లుగా సమాచారం ప్రధానంగా సాంబా మసూరి రకంలో తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంది దీన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఎండాకు తెగులు ఆశించినట్లుగా గుర్తించారు బ్యాక్టీరియా వల్ల ఆశించే ఆకు ఎండు తెగులుకు నివారణ లేదు కాబట్టి పైరులో వ్యాధి నిరోధక శక్తి పెంపొందేలా ముందు నుంచి చర్యలు చేపట్టాల్సి వస్తుందని సూచిస్తున్నారు వరిలో బ్యాక్టీరియా ఎండు తెగులు నివారణకు తట్టుకునే రకాల మొదలు సమగ్ర చర్యలు అవసరమంటూ తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు ప్రస్తుతం తెలంగాణలో వరి వివిధ దశల్లో ఉంది ముఖ్యంగా లేట్ టిల్లరింగ్ నుంచి కోత దశ అంటే పిలక పిలక దశ నుంచి కోత దశ వరకు వరి వివిధ దశలలో ఉంది ముఖ్యంగా ముందుగా నాట్లు వేసిన ప్రాంతాలైన నిజామాబాదు తర్వాత వరంగల్ ఈ ప్రాంతాలలో వరి ఇప్పుడు కోతకు వస్తుంది అదేవిధంగా ఆలస్యంగా నాట్లు వేసిన జగిత్యాల ఇలాంటి ప్రాంతాలలో ఇప్పుడు వరి లేట్ టిల్లరింగ్ దశలో ఉంది ఈ మధ్య కాలంలో ఈ ఆకు ఎండు తెగులు అనేది ఉధృతి బాగా పెరిగింది ఇది ఎందుకంటే ముఖ్యంగా చాలా రకాలు ఈ ఆకు ఎండు తెగులు తట్టుకోవు అందున ఈ సాంబా మషూరి అనే రకం బీపీటీ యాభై రెండు సున్నాలు అనే రకము ఆకు ఎండు తెగులు అసలు తట్టుకోవు ఈ రకం సాగుబడి ఎక్కువ విస్తీర్ణంలో ఉంది ఇది ఆలస్యంగా పంటకొచ్చే నూట యాభై రోజుల కాలపరిమితి గల రకం ఈ ఆకు ఎండు తెగులు గుర్తించడం ఎలా ముఖ్యంగా ఇది ఆకు పైనుంచి కిందికి ఎండుతూ వస్తుంది తర్వాత మీకు మొదట అక్కడక్కడ స్టార్ట్ అయ్యి పొలం అంతా ఒకే యూనిఫామ్గా ఈ ఆకు ఎండడం అనేది వస్తూ ఉంటుంది తర్వాత ఈ ఉధృతి పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పొద్దున పొడపడే మంచు ఈ ఆకుల పైన పడే ఆ మంచు వల్ల శిలీంధ్రాలు ఎక్కువ వ్యాప్తి చెంది ఈ యొక్క తెగులు ఉధృతి ఎక్కువగా అవుతుందన్నమాట దీంట్లో ముఖ్యంగా ఈ యూరియా వాడకం ఎక్కువగా చేసినప్పుడు అంటే ఎక్కువ మొత్తంలో నత్రజని వేసినప్పుడు ఈ ఆకు బాగా పచ్చగా మారి తర్వాత బాగా ఈ తెగులుకు ముఖ్యంగా ఈ ఆకు ఎండు తెగులుకు ఈజీగా లోన్ అవుతుందన్నమాట కాబట్టి రైతులు ఎక్కడెక్కడైతే ఈ ఆకు ఎండు తెగులు ఆకు పైనుంచి కిందికి ఎండుకుంటూ వస్తుందో అలాంటి పొలాలలో మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే ఇప్పటి వేసిన యూరియా సరిపోతుంది తర్వాత వేయాల్సిన యూరియా ఆపేయాలి ఎందుకంటే ఈ ఎక్కువ యూరియా వేయడం వల్ల ఈ యొక్క తెగులు ఉధృతి ఇంకా ఎక్కువ అవుతుంది మూడోసారి వేయవలసిన యూరియా ఆపివేయడము ఇంకొకటి పొలంలో మీరు నీళ్లు నిలువ ఉండకుండా నీళ్లు తీసేయడం ఈ రెండు చర్యలు కనుక చేసినట్లయితే తెగులు యొక్క ఉధృతిని మనము తగ్గించే అవకాశం ఉంది ఎందుకంటే ఈ యొక్క ఆకు ఎండు తెగులుకు మనము నివారించే సరి అయిన మందులు మనకు అందుబాటులో లేవు ఉన్న మందుల వల్ల కూడా ఇది పూర్తిగా ఇది కంట్రోల్ అవ్వడం లేదు కాబట్టి రైతులు ముఖ్యంగా తట్టుకునే రకాలు వేయడం చాంబేశ్వూరి రక రకం స్థానంలో స్వల్పకాల సన్న రకాలు ఎన్నుకుంటే మంచిది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదలైన స్వల్పకాల సన్న రకాలైన ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కానీ తర్వాత ఈ కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ కానీ ఆర్ఎన్ఆర్ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ కానీ దొడ్డు రకాలైతే కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఈ స్వల్పకాల రకాలు వేసుకోవడం వల్ల మనకు కొంతవరకు ఈ ఆకు ఎండు తెగుల బార్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంది తర్వాత మారుటేరు పశువుల స్థానం నుంచి కూడా కొన్ని సన్న రకాలు వచ్చినాయి ఆ రకాలను కూడా మీరు ఈ కాలంలో వచ్చిన రకాలు వేసుకోవచ్చు ఈ ఆకు ఎండు తెగులను తట్టుకోవడానికి ముఖ్యంగా దానికి కొంచెము స్ట్రెస్ గురి చేయడం ఒకటి ఇంకొకటి పొటాష్ మందుగా ఒకసారి తర్వాత చిరుపూట దశలో ఒకసారి పన్నెండు కిలోలు పన్నెండు కిలోలు వేసుకున్నట్లయితే ఈ మొక్కకు తెగులును తట్టుకునే శక్తిని పెస్తుంది అన్నమాట కోతకొచ్చిన పొలాల్లో ఇప్పుడు ఏ చర్యలు చేపట్టే అవకాశం లేదు ఈ ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాలలో ఈ తెగులు సమస్య ఇంకా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ చర్యలు పాటించి ఈ ఆకు ఎండు తెగుల నుంచి కొంతవరకు మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది